సో నాగనాథ్ గారు మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ మూడు రాశులకి ఏలినాటి శని నడుస్తోంది అయితే ఈ మూడు రాశులకి ఏలినాటి శని ప్రభావంలో తేడా ఏముంటుంది ఏలినాటి శని అంటేనే శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అలానే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నటువంటి శని మకర రాశిలో రెండున్నర సంవత్సరాలు కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు మళ్ళీ మీనరాశిలోకి వస్తే రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు కొత్తగా మొన్న జనవరి సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ఈ కుంభరాశిలో శని సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి కూడా ఇప్పుడు ఏలినాటి శని మకర రాశి వాళ్ళకి ఇప్పుడు తృతీయ భాగం అంటే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతే మళ్ళీ మకర రాశి వాళ్ళకి పూర్తిగా ఏలినాటి శని నుంచి వాళ్ళు ఫ్రీ అవుతారు సో ఏలినాటి శని అనగానే చాలామందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే నా జీవితంలో ఏదో నష్టం జరిగిపోతుంది నా నేను సంపాదించుకున్న ఆస్తి పోతుంది నా జీవిత భాగస్వామితో గొడవలై విడిపోతాను నా వ్యాపారం కృంగిపోతుంది సినిమా యాక్టర్లకు అవకాశాలు రావు రాజకీయ నాయకులకు ఉన్న హోదా పోతుంది ఇటువంటి రకరకాల ప్రచారాలు మనం చూస్తున్నాం కానీ ఏలినాటి శనిలోనే ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాము ఏలినాటి శనిలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళని చూసాము ఏలినాటి శనిలో అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు అది యూనివర్సల్ ఫ్యాక్ట్ కాదు అది ఏలినాటి శని ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్ధాష్టమ శని ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అది చెడు చేస్తుంది అన్నది కాదు ఏలినాటి శని అంటేనే శని అంటేనే మనం చేసేటువంటి ప్రతి పనిని మనము కర్మ కింద తీసుకుంటాం ఈ కర్మ యొక్క అంతర్లీనమైనటువంటి భావం ఏంటంటే మనిషి ఎంత నిజాయితీగా కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడో అటువంటి వ్యక్తుల జాతకంలో ఏలినాటి శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా సప్తమ శని పంచమ శని ఉన్నా కానీ ఫలితాలు ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఉండవు సో ప్రతి మనిషి జీవితంలో కూడా తను చేసే పని పట్ల తనకు ఒక ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళికలో తనకు సొంత లాభము తన గుర్తింపు కోరుకుంటాడు దాన్ని సాధించుకోవడం కోసము మీరు ఎటువంటి కర్మ ఫలితాన్ని మీరు త్యాగం చేస్తారన్న విషయాన్ని శనిగ్రహం పరిగణిస్తుంది అంటే మనం ఎంత సెల్ఫ్లెస్గా ఉంటామో దానికి చేసే పని వెనుక మన ఆలోచన ఏంటి ఆ ఆలోచనలో మనం ఎంతవరకు మనస్వార్థం చూస్తున్నాము ఎదుటివారి లాభాన్ని కూడా చూస్తున్నాము అన్న విషయాన్ని ఏలినాటి శని ద్వారా చెప్పారు మకర రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా సోషల్ ఐడెంటిటీ కావాలి వాళ్ళకి వాళ్ళకి ఏమున్నా లేకపోయినా కానీ పది మంది వాళ్ళ చుట్టూ ఉండాలి వాళ్ళని పొగుడుతుండాలి వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు తయారవుతారు వీళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా తయారైపోతారు మకర రాశి వాళ్ళు అంటే సోషల్ ఐడెంటిటీ కోసము ఫ్యామిలీ ఐడెంటిటీ కోసం వీళ్ళు పూర్తిగా వీళ్ళ ఇండివిజువాలిటీస్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర గుర్తింపు కోసం వీళ్ళు చాలా ఆర్టిఫిషియల్గా అయిపోయి మందిని నేను చూశాను మకర రాశిలో జన్మించిన వాళ్ళు నలభై యాభై సంవత్సరాల నుంచే వాళ్ళకి డిప్రెషన్ లోన్లీనెస్ సాలిట్యూడ్నెస్ ఇవన్నీ ఎందుకు అంటే ఎప్పుడు నన్ను ఎవడో గుర్తిస్తే తప్ప నాకు హ్యాపీనెస్ లేదంటే ఏదో ఒక రోజు ఈ నీవు కోరుకున్న వ్యక్తులు నీకు వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులు కావచ్చు బిజినెస్లో పార్ట్నర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కూడా కావచ్చు ఏదో ఒక రకంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎప్పుడొక్కడ అభిప్రాయ భేదాలని రాకుండా చూసుకోవడం కోసం మీరు చేసే తపన వెనక ఉన్నటువంటి ఈ మానసిక సంఘర్షణే మిమ్మల్ని క్రంగదిస్తుంది సో కాబట్టి మీరు మీలో కనిపించని డిక్టోరియల్ లక్షణాలు ఉంటాయి మకర రాశి వాళ్ళకి డిక్టేటర్షిప్ ఉంటుంది వీళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మాత్రమే భూమిక వాళ్ళు మాత్రమే కేంద్రంగా ఉండాలి వాళ్ళకే గుర్తింపు రావాలి వేరే వాళ్ళకు వస్తే తట్టుకోలేనటువంటి అసూయ కూడా ఉంటుంది సో కాబట్టి మకర రాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ని కన్సాలిడేట్ చేయండి ప్రతి పని నేనే చేయాలి నాకే గుర్తింపు రావాలని ఆలోచించద్దు రెండో విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తి దగ్గర గుర్తింపు రావాలంటే మీ పనిలో పనిలో మీ పని క్రియాశీలక మీద మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ పని జరుగుతున్నప్పుడే దాన్ని ప్రమోట్ చేసుకుని ఐడెంటిటీకి వెళ్ళకూడదు మూడో విషయం ఏంటంటే మీరు చాలా చాలా విషయాల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు వెనుక ఒక తార్కికమైనటువంటి వివరణ ఉండదు అంటే మీరు నిర్ణయాలు నాకు తోచింది నాకు కరెక్ట్ కాబట్టి అటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు మీకు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి సున్నితంగా మీకు సన్నితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు దూరం అయిపోయే లక్షణాలు ఉంటాయి మీరే మీ స్వభావం ద్వారా దూరం చేసుకోవడం ఎందుకు తర్వాత కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడడం ఎందుకు సో కాబట్టి సూచన ఏంటంటే జీవితంలో గుర్తింపు రావాలి అంటే గుర్తింపు వచ్చేలాగా మనం పని చేయాలి వాళ్ళు నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే నాకు వచ్చే గుర్తింపు కోసం నేను చేయను నా పరిశోధన ఏంటో నేను చెప్తాను అది నచ్చే వాళ్ళకి నచ్చుంది నచ్చని వాళ్ళకి నచ్చదు సో ఆ ఓపెన్నెస్ అన్నది మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఈ మకర రాశి వాళ్ళకి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత డిప్రెషన్ని మనం ముందుగానే ప్రివెంట్ చేయచ్చు ఈ సంవత్సరంలో మీరు చేసే ప్రతి ప్రణాళికలో గుర్తింపు కంటే ఎక్కువగా మీ యొక్క పాత్ర మీ యొక్క మీ చేసే పనిలో శ్రద్ధ పెంచండి ఆటోమేటిక్గా ఎల్నాట్స్ అనే ప్రభావం నుంచి మీరు బయటపడతారు